నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ బిఆర్ఎస్ అధినేత షాక్ ఇవ్వనుందా ఇప్పటిదాకా బీఆర్ఎస్ తో అనధికార పొత్తుతో నెట్టుకొస్తున్న ఎంఐఎం ఇకపై అధికారికంగానే పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ ఎంఐఎం తో అనధికారిక పొత్తు పెట్టుకున్నది బహిరంగ రహస్యమే అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎంఐఎంతో అధికారిక పొత్తే పెట్టుకుందామని ఫిక్స్ అయ్యారట కేసీఆర్ దీంతో ఎప్పుడూ ఏడు స్థానాల్లో గెలిచే ఎంఐఎం ఈసారి మరొక పది స్థానాలు అదనంగా కావాలని అడుగుతుందట అంటే ఆ స్థానాల్లో బీఆర్ఎస్ అస్సలు పోటీ చేయకూడదన్నమాట ఇక ఎంఐఎం కంటే ముందుగానే కమ్యూనిస్టులతో కలిసి వెళ్దామని ఫిక్స్ అయ్యారు కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కమ్యూనిస్టుల సాయం కోరారు కేసీఆర్ అప్పటి నుంచి గులాబీ దళం ఎర్ర సైన్యం చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి ఈ క్రమంలో ఎంఐఎంతో కూడా పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు సీఎం కేసీఆర్ దీంతో మజ్లిస్ పార్టీ పదిహేడు స్థానాలు అడుగుతుంటే కమ్యూనిస్టులు పది స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం అంటే టోటల్ గా ఇరవై ఏడు స్థానాలను గులాబీ బాస్ సమర్పించుకోవాలి ఈ ఇరవై ఏడు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకూడదు తెలంగాణలో ఉన్నదే నూట పంతొమ్మిది సీట్లు అందులో కనీసం పంతొమ్మిది స్థానాలు వీళ్ళిద్దరికీ కల్పించినా కూడా ఇక వంద సీట్లు మిగులుతాయి అయితే ఈ వంద సీట్లను ఏ విధంగా గెలుపొందాలని గందరగోళంలో ఉన్నారు సీఎం కేసీఆర్ అయితే గులాబీ బాస్ గందరగోళ పడ్డానికి ఇక్కడ ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తుంది ఒక కారణం ఏంటంటే పార్టీపై వ్యతిరేకత ఉండడం రెండవది తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుగా ఉండడం ఈ రెండు కారణాల వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ వంద స్థానాల్లో ఎలా గెలుపొందాలి అనే ఆలోచనలో తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎంఐఎం నాయకుడు ఓవైసీ ఇప్పుడు డ్రామా ప్లే చేస్తున్నట్లుగా సమాచారం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ వైఖరి ఎలా ఉంటుందంటే తమను ఎదిరించిన వాళ్ళు తమ మతస్థులైన ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని ఓడించడమే లక్ష్యంగా ఉంటుంది ఇప్పుడు అసదుద్దీన్ టార్గెట్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అని తెలుస్తుంది మజ్లిస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లను అరెస్ట్ చేయించారని బోధన్ ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు మజ్లిస్ అధినేత అందుకే బోధనలో పోటీ చేసిన షకీల్ ని ఓడించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది అయితే షకీల్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు దమ్ముంటే తనపై ఓవైసీని వచ్చి పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు అంతేకాకుండా మజ్లిస్ పార్టీ వాళ్ళు తన హత్యకు ప్లాన్ వేస్తున్నారని ఆరోపిస్తున్నారు